ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాకి వచ్చాను. మా అబ్బాయి ఉంటున్నాడు ఇక్కడ. ఇక్కడి విశేషాలు విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. రండి అలా గుడికి వెళ్ళొద్దాం. శాన్ఫ్రాన్సిస్కోలోని లివర్మోర్ ఏరియాలో ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రావడానికి మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈరోజు స్వామికి కళ్యాణం కూడా చేశారు ఇక్కడ. ఈరోజు విశేషం ఏంటంటే శివరాత్రి. అదే చాలా బాగుంది కదా గుడి. శాన్ఫ్రాన్సిస్కో సిటీలోకి వెళ్తే ఎంతో ఎత్తైన బిల్డింగులు మనల్ని ఆశ్చర్యానందాలకు గురి చేస్తాయి. ఇంటర్నెట్ పర్సనల్ కంప్యూటర్స్ ఆవిర్భావం జరిగింది ఇక్కడే. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ మొదలుకొని ఊబర్ వరకు ఎన్నో ఎన్నెన్నో కంపెనీలకు ఈ శాన్ఫ్రాన్సిస్కో జన్మస్థలం అని చెప్పవచ్చు. ఇక్కడ జనాభా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లనే వాడతారు. ఇక ఈ నగరంలో ఉండే గోల్డెన్ గేట్ బ్రిడ్జి 1937లో కట్టబడింది. ఇది పసిఫిక్ సముద్రంపై నిర్మించారు. దీనిని వరల్డ్ మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బ్రిడ్జ్ అంటారు. తప్పకుండా ఫోటో తీసుకోవాల్సిందే ఇక్కడికి వచ్చాక. మరి తీసుకుందామా? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసం ఉంటున్నట్లు రుజువులు కూడా ఉన్నాయి. యలముగ్రుంపుకు చెందిన ఓఫ్లోన్ ప్రజలు ఇక్కడ అనేక చిన్న పల్లెలలో ఉండేవారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. మొదట స్పెయిన్ దేశస్థులు ఈ ద్వీపకల్పంలోని తీరంలోని గోల్డెన్ గేట్ సమీపంలో కోటను నిర్మించి నివాసం ఏర్పరచుకున్నారట. స్పెయిన్ దేశం నుంచి స్వాతంత్రం వచ్చాక ఈ ప్రాంతం మెక్సికోలో ఒక భాగంగా ఉంది. ఇది అమెరికా వాసులను స్థిర నివాసం ఏర్పరచుకునేలా ఆకర్షించడం మొదలుపెట్టింది. 1846లో జరిగిన మెక్సికన్ యుద్ధం తర్వాత అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. ప్యూర్ వుడ్స్కి వెళ్ళాము. ఇవన్నీ రెడ్ వుడ్ ట్రీస్. చాలా ఎత్తుగా బలంగా పెరిగి ఉంటాయి ఇక్కడ చెట్లు. ఇంత సిటీలో కూడా ఇంత అందమైన ఫారెస్ట్ లాంటి ఏరియా ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక జపనీస్ గార్డెన్ అని, తర్వాత శాన్ వాన్ కౌంటీ పార్క్ అని, లివర్మోర్ ఏరియా అని, ఈ ఏరియాస్ అన్నీ దాదాపుగా ఊళ్ళోనే ఇంటికి దగ్గరలో ఉండడం విశేషం. ఇవన్నీ చిన్నగా హిల్ ఏరియాస్ లాగా ఉంటాయి. రోజు వాకింగ్ కోసం ఎంతో అనుకూలంగా ఉంటాయి ఈ పార్కులన్నీ. అలా గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా లోపల రోడ్స్ అన్నీ వేసేసి చాలా అనుకూలంగా పెట్టుంటారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది ఈ శాన్ఫ్రాన్సిస్కో. దీని జనాభా 8 లక్షలు. అమెరికాలో జనసాంద్రత విషయంలో ఇది 2వ స్థానంలో ఉంది. ఇక్కడ బే బ్రిడ్జ్ ఉంది. శాన్ఫ్రాన్సిస్కో ఓక్లాండ్ బే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జిపై దాదాపు 2,60,000 వాహనాలు నడుస్తాయి ప్రతిరోజు అంటారు. ఇది ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటారు. దీనిని 1964 నుంచి 1974 వరకు నిర్మించారట. ఇది కూడా ఒక టూరిజం స్పాట్. పీజియన్ పాయింట్ లైట్ హౌస్ అంటారు ఈ ప్లేస్ను.
దీనిని 1871 కట్టినారు. పసిఫిక్ మహాసముద్రంపై వచ్చే షిప్స్కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద టాలెస్ట్ లైట్ హౌస్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక Pier 39 అని ఒక ప్లేస్. షిప్స్ను ఇక్కడే లాంచ్ చేస్తారు. అక్కడ షాపింగ్స్ చాలా బాగుంటాయి. అక్కడ నేను చూసిన ఒక నేపాలీ షాప్ ఉందండి. మన ఇండియాని చూసుకోవచ్చు మనం. క్రూజ్లోని మిస్టరీ స్పాట్కి వెళ్ళాము. ఓ, చాలా వండర్ఫుల్గా ఉందండి. ఇది 1939 జార్జ్ బ్రదర్ దీనిని ప్రారంభించారట. ఇక్కడ గురుత్వాకర్షణ ధిక్కరించే ప్రదర్శనలు జరుగుతాయి. అంటే పొట్టిగా ఉన్నవారు పొడవుగా, పొడవుగా ఉన్నవారు పొట్టిగా కనిపిస్తారు ఒక్కొక్క ప్లేస్లో. ఇక్కడ గోడలను అవలీలగా మనం ఎక్కడం కూడా చూస్తాము. చాలా చిత్రంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ ఎంజాయ్ దిస్ టూరిస్ట్ ప్లేస్. ఈ కాలిఫోర్నియాకి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ స్పాట్కి వెళ్ళండి, మిస్ చేసుకోవద్దండి. బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాన్ ఫ్రాన్సిస్కో గురించి చాలా ఉంది చెప్పడానికి, చూడడానికి. ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు గల ప్రాంతాల్లో ఈ కాలిఫోర్నియా 5వ స్థానంలో ఉంది అని చెప్తారు. ఇలాంటి ప్రాంతాన్ని గురించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఉంటాను.